ప్రియులారా, బైబిల్ వ్యక్తులపై అనుదిన ధ్యానములు దేవునితో 2 నిమిషాలు. ఆకాను గురించి చూసుకుందాము. యెహోషువ గ్రంథము 7:19-26. ఆకాను తన సమాజంలో మంచి పేరు, మనస్తత్వం గల వ్యక్తి. ఎరుకో నుండి దొంగిలించిన వస్తువులు తెచ్చుకునుట పొరపాటని అతనికి తెలుసు. అవి తన గుడారంలో ఒక గోతి తవ్వి దానిలో దాచుకునటం వలన ఇతరులకు సమస్య వస్తుందని అతడు తలంచలేదు. సమాజంలో ఎవరినూ ఒంటరి వారు కాదు. ఆకాను తన గుడారంలో దాచుకున్న అక్రమాన్ని బట్టి హాయి పట్టణంపై జరిపిన యుద్ధంలో 36 సైనికులు ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. చివరకు ఆకానుతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ విషాదకరంగా జీవితాలని ముగించవలసి వచ్చింది. కాబట్టి మనం ఏదైనా పనిచేసే ముందు దాని ప్రభావం ఇతరులపై ఉంటుందని గుర్తించాలి. యూదా గోత్రంలోని కర్మి కుమారుడు ఆకాను. ఆకాను అనేది హిబ్రూ పదము. ఆకాను అనగా శ్రమ పెట్టేవాడు అని అర్థము. శపితమైన దాన్ని ఆకాను తీసుకుని ఇస్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాడు. ఒక మంచి షీనారు పైవస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి ఆశించి డేరా మధ్య వాటిని భూమిలో దాచిపెట్టాడు. తద్వారా ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను సమస్తమును పట్టుకుని ఆకారు లోయలోనికి తీసుకొచ్చిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకాను అక్రమాన్ని బట్టి అతని కుటుంబ సభ్యులందరూ విషాదకరంగా జీవితాలని ముగించవలసి వచ్చింది. కాబట్టి మనం ఏదైనా పనిచేసే ముందు దాని ప్రభావం ఇతరులపై ఉంటుందని గుర్తించాలి. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక.